everyone, welcome back to my YouTube channel Neeli Meghalalu. Enti ardhamaipoyinda ee roju enti vlog anesesi naaku telisi mee andaru naakante chaala intelligent andi endukante naa getup already chusesaru వెనకున్న మా వాతావరణం అంతా కనిపించేస్తుంది. సో నేను ఎక్కడున్నాను ఏంటి అని తెలుసుకొని ఉంటారు. ఈ వ్లాగ్ చేయడానికి మెయిన్ రీజన్ మీరందరే. ఎందుకోనంటే రిపీటెడ్గా ప్రతి ఒక్క వీడియో కింద మీరు రాధమ్మ కూతురు వ్లాగ్ చేయండి, రాధమ్మ కూతురు వ్లాగ్ చేయండి అని చెప్పి మీరు రిపీటెడ్గా మెసేజెస్ పెట్టడం మూలాన ప్రేక్షకుల కోరిక మీద ఈరోజు రాధమ్మ కూతురు లొకేషన్, ఆ లొకేషన్లో మా ఆర్టిస్ట్, మా పరిసరాలు, మా టీమ్, మా టెక్నీషియన్స్ అందరినీ పరిచయం చేయాలనేసి. సో మనం ఇప్పుడు ఇక్కడ రాధమ్మ కూతురు హౌస్లో ఉన్నామండి. అంటే ఇది నా ఇల్లు కాదు, బుజ్జమ్మ గారి ఇల్లు అన్నమాట. ఈ మధ్యకాలంలో మేము బుజ్జమ్మ గారి ఇంటికి షిఫ్ట్ అయ్యాము. మా ఇల్లు పత్రాలు తీసుకెళ్ళిపోయారు కాబట్టి మేము ఇక్కడికి వచ్చామన్నమాట. సో ఈ లొకేషన్లో మేమంతా షూట్ చేయబోతున్నాము. మీరు ఇలా వస్తే ఈ బ్లూ షీట్ ఎందుకు వేశారంటే మాకు ఇప్పుడు నైట్ ఎఫెక్ట్ సీన్ జరుగుతుంది లోపల. సో అందుకనే బ్లూ షీట్ వేశారు. నెమ్మదిగా మనం లోపలికి దూరుదాము. దూరితే అసలు ఆ వాతావరణం ఏంటి అన్నీ మీకు మా మేకింగ్ షార్ట్స్, ఈరోజు మా షూటింగ్ సీన్స్లో చిన్న చిన్న బిట్స్ ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు. ఓకే, ఒక ఆర్టిస్ట్ ఫస్ట్ రెడీ అవ్వడానికి కావాల్సింది లొకేషన్కి వచ్చిన వెంటనే అంటే మేకప్ అండి. సో మా మేకప్ డిపార్ట్మెంట్ మా నాగూర్వల్లి గారు మా చీఫ్ అన్నమాట. ఇప్పుడు ఈయన ఏంటంటేనండి, ఈరోజు మేకప్ మ్యానే కాకుండా ఆర్టిస్ట్ కూడా అన్నమాట. మొత్తం పాము గీము ఆయన మేకప్ ఆయనే చేసుకున్నారు అంతే కదా, మీరే వేసుకున్నారా ఇది కూడా? సో మా లొకేషన్లో మేము ఇలానే ఉంటామండి, ఒకరినొకరు ఏంటి ప్రాంక్స్ వేసుకుంటూనే ఉంటాం, విసిగించుకుంటూనే ఉంటాం. మాకు ఇలా ఉంటేనే బాగుంటుంది. అవును, మేము చాలా సంతోషంగా ఉంటాం. అమ్మ ఒక మేడం అనే దాంట్లో కూడా ఆ లొకేషన్లో అందరినీ నవ్వుతూ పలకరించి ఏ విషయంలోనైనా అది కాదు నాన్న ఇది ఇలా ఇలా వెళ్ళాలి, స్టెప్ ఇలా ఇలా ఫ్రెండ్కి ముందుకి ఇలా ఎదగాలి, ప్రతి విషయంలో మాకు తోడుగా ఉంది, మంచి మాటలు చెప్తూ ప్రతి విషయంలో ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. మా మేడం అనేదానికంటే మా అమ్మ రాధమ్మ కూతురు మేఘన మేడం గారు, వీళ్ళందరూ నన్ను రాధమ్మనే పిలుస్తారు. ఎవ్వరు నా పేరుతో, నా పేరు నేనే మర్చిపోయేటట్టు చేశారు ఈ లొకేషన్లో. అందరూ రాధమ్మ రాధమ్మ అని పిలుస్తారు. వీళ్ళందరూ నా అసిస్టెంట్స్, నా అసిస్టెంట్స్ కాదు అందరు అసిస్టెంట్స్. హీరోయిన్ అసిస్టెంట్ అనమాట విఘ్నేష్ అని చెప్పి, నా అసిస్టెంట్ కిషోరు హాయ్ చెప్పురా. అదేంట్రా, కరోనా వస్తే మాస్క్ వేసుకోను కదరా, ఇప్పుడే తీసినావా? లేదు, ఆల్రెడీ రోల్ అవుతుంది, నేను చేయలేదు, నాకు సంబంధం లేదు. హాయ్ 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 హాయ్. తినొచ్చి సాయి లైట్ డిపార్ట్మెంట్, తినొచ్చి సెట్ డిపార్ట్మెంట్, వీళ్ళందరూ టచ్అప్ అసిస్టెంట్స్. ఇదిగోండి ఈయన ఆర్ట్ డైరెక్టర్ సందీప్ అనేసి చాలా ఇంపార్టెంట్ పర్సన్ అనమాట. హలో చెప్పండి ప్లీజ్ అండి. హలో, ఇక్కడ కాదండి అక్కడ చూసి చెప్పండి. మా నీలి మేఘాల్లో ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేశారా అండి? చేశారా అండి, థ్యాంక్ యూ అండి సందీప్ గారు. అదా నన్ను అడగరాని అంటున్నారు దా. హీరోయిన్ అసిస్టెంట్ అనమాట, రైట్ హ్యాండ్ ఆఫ్ హీరోయిన్. చెప్పు, నా ఛానల్ చూస్తున్నావా? చూస్తున్నాను మేడం. మైక్ తర్వాత చూడరా? చూస్తున్నాను మేఘన మేడం ఛానల్. మేఘన మేడం వంటలు బాగా చేస్తారు. వంట ఇదే గోళ, వంటలు బాగా చేస్తారు వంటలు. మేఘన మేడం ఎలాంటి వాళ్ళు అంటే మా అందరికి ఒక్కొక్క అమ్మ ఉంటే ఈ సెట్ మొత్తానికి మేఘన మేడమే మా అమ్మ. అమ్మని అమ్మ మా అమ్మకి వెళ్ళలేదు. చాలేరా, చాలు. నాకు ఇంద్ర ప్రపోజ్ చేసినప్పుడు కూడా లొకేషన్ తను వస్తే నాకు కాళ్ళు ఉండలేదు, అసలు మాట వచ్చింది కాదు నాకు, అసలు టెన్షన్ వచ్చేసి తను వస్తే నాకు తెలియకుండానే వచ్చేస్తుంది ఆ ఫీలింగ్ మనకి. అది మాత్రం కరెక్ట్. 13 సంవత్సరాలు పెట్టిందా మీకు లవ్ లెటర్ ఇవ్వడానికి? సో మళ్ళీ అఫీషియల్ గా మా డైరెక్టర్ గారు భార్గవ్ గారు
సార్ ఒక హాయ్ అనే చెప్పండి సార్ మా కెమెరామెన్ గారు ప్రకాష్ మొత్తం చెప్పారు సార్ నా ఛానల్ ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనే చెప్పండి సార్ ఫస్ట్ చేసింది మేమే అది ఓకే అక్క చెప్పండి ముత్తవాలం చేయమని నీలి మేఘాలలో ఛానల్ ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి చెప్పండి సార్ చేసి చూసిన తర్వాత అలా చేస్తారు సార్ చెప్పండి సార్ నాకు బదులు మీరు చెప్పేసారు నేను పాగలు మీరు చెప్పండి సార్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఏంటి నీలి మేఘాల బార్గో గారు సరే బార్గో గారు చెప్పండి మీరు ఒకసారి చూసిన తర్వాత చేస్తారులే అలా కాదండి చెప్పండి వీడియో చూసోడా బటన్ అక్కడ కింద ఉంది అంతే కదా అది నొక్కుతాడు నొక్కుతాడు వాడు ఇవన్నీ వేస్తే కంప్రెసర్ నొక్కుతాడు ఇవన్నీ వేస్తాంగా కంప్రెసర్గా अंदर की तेलसु इरोजु राधम कुत्रु व्लॉग स्पेशल चेयबोतुन्नामु चाला मंदी अडिगारु भुजम्म मम्मल्नी राधम कुत्रुलो अंदर्नी चूपिंचंडी चूपिंचंडी अनेसी सो फर्स्ट ई इंटिकी पेद्द इक्कड नुंचे स्टार्ट चेद्दामु मा भुजम्म गारु सीरियल की ओक स्ट्रांग पिल्लर अन्नमाट सो भुजम्म गारु मीरु मा नीली मेघाल्लो चानल नी चूस्तुन्नारा Yes, of course, Meghna ji. Your new channel, how will I not see? Yeah. All your items, you know, I want to try. I've still not got time. I will surely try. Kani, me kandla ki telisina vish, telina vishya or chapta nandi. Ma bujjama extremely good cook kandi. Chala ba jastaru. ఫ్యూచర్ లో మనం ఒక వ్లాగ్ బుజ్జమ్మ గారితో వంట కూడా చేద్దాం మీరు వీలైనంత వరకు తెలుగులో మాట్లాడాలి ఈ రోజు ట్రై చేస్తాను మాక్సిమం ట్రై చేస్తాను ఏమన్నా తప్పుగా ఉంటే పర్వాలేదు ఏమనుకోరు మా వాళ్ళు ఇది కండిపా స్పెషల్ ఎందుకంటే నేను యాక్చువల్లీ కన్నడ సీరియల్స్ చేస్తా ఉన్నాను కంటిన్యూస్ గా ఆల్మోస్ట్ ఒక 72 సీరియల్స్ చేశాను మళ్ళీ ఈ 72 సీరియల్సా మీకు తెలుసా ఆడియన్స్ అందరూ మధ్యలో మీకు కొంచెం మీరు రాలేదు కదా కొన్ని రోజులు అప్పుడు ఎంత మిస్ అయ్యారంటే ఇన్స్టాగ్రామ్ లో అంతా మాకు పోస్టులు బుజ్జమ్మని ఎందుకు మార్చారు బుజ్జమ్మని ఎందుకు మార్చారు అనేసి రియల్లీ రియల్లీ నేనేం చెప్పాలో ఈ విషయంకి తెలియట్లేదు నాకు ఒక పెద్ద అచీవ్మెంట్ నా లైఫ్లోనే అండ్ ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీరు పెట్టలేదంటే మేము ఇక్కడ ఉండ ఐ థింక్ ఐ వుడెంట్ హావ్ బీన్ దేర్ సో ఇప్పుడు మీరు బుజ్జమ్మ గారిని చూసారు కదండి బుజ్జమ్మ గారికి చాలా స్పెషల్ ఈ సీరియల్లో ఏంటంటే ఆవిడ కాస్ట్యూమ్స్ చాలా చాలా ఫేమస్ అన్నమాట ఆవిడ జ్యువెలరీ ఆవిడ కాస్ట్యూమ్స్ ఆవిడ బొట్టు ముక్కు పుడకలు కమ్మలు కొన్ని కమ్మలు పెట్టుకుంటారు భలే భలే ఉంటాయి చాలామందికి తెలియనివి అంటే మోస్ట్ ఆఫ్ మై పోస్ట్లో నేను పెడుతూ ఉంటాను పెద్ద పెద్ద కలర్ కలర్ బొట్లు అవన్నీ మా భుజమే నాకు బెంగళూరు నుంచి తీసుకొని వస్తుంది నాకు బొట్లు పిచ్చి అని చెప్పి ఈ బొట్ల స్పెషాలిటీ ఏంటంటే మా రాధమ్మ కూతురులో భుజం ఉంది కదా సౌమ్య గారు సౌమ్యలత ఆవిడ నాకు గిఫ్ట్ చేశారనమాట ఓల్డ్ని బొట్లు గిఫ్ట్ చేశారు పెద్ద పెద్ద సైజు బికాజ్ ఐ లవ్ బిందీస్ అని చెప్పి పాపం బెంగళూరు నుంచి షాప్ చేసుకుని మరీ తీసుకొచ్చారు నా కోసం సో థ్యాంక్ యూ సౌమ్యాజీ చాలా సీరియల్స్ వాళ్ళు ఎవరైనా గెస్ట్ అపీరెన్స్ మా దానికి వచ్చినప్పుడు కూడా అందరూ ఏమంటారు అని అంటే వీళ్ళ లొకేషన్లో ఆర్టిస్టులు ఏంటి అందరూ ఒకే చోటు ఉంటారు కబుర్లు వేసుకుంటూ ఉంటారు మమ్మల్ని అడుగుతున్నారు అవును సో భుజమ్మ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా భుజమ్మతో చాలా మాటలు మాట్లాడుకోవాలి కాకపోతే ఇది కేవలం రాధమ్మ కూతురు బ్లాగ్ కాబట్టి ఎక్కువ మాట్లాడడం మేము ఒకరోజు భుజమ్మతో స్పెషల్ ఎపిసోడ్ చేస్తాము అప్పుడు అప్పుడు బోల్డ్ అని కబుర్లు ఆవిడ కెరియర్ గురించి వంటల గురించి ఇంకా చాలా చాలా కబుర్లు అప్పుడు మాట్లాడుకుందాం ఓకేనా రాధమ్మ కూతురులో మీకు బాగా మీరు తిట్టుకునే క్యారెక్టరు
మీ అంటే మీకు ఇష్టం ఉండి కూడా మీరు ప్రోత్సహిస్తున్న క్యారెక్టర్ అని అలాంటి మరి అంతే కదా ప్రోత్సహిస్తున్నారు మీరు ప్రోత్సహిస్తున్నారు కాబట్టి ఈ క్యారెక్టర్ అంత హైలైట్ అయింది కాబట్టి నన్ అదర్ దెన్ శృతి యాక్చువల్లీ మహేశ్వరి తన పేరు సో అందరికి మా లొకేషన్లో మేము కూడా శృతి 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 అనే పిలుచుకుంటూ ఉంటాము బయట కూడా నాకు అదే అనిపిస్తుంది ఎక్కడ ఎవరు పిలిచినా పేరు మర్చిపోయా మర్చిపోయావు కదా నువ్వు కూడా నాలాగే సో రాధమ్మ కూతురు మీ కెరియర్లో ఎటువంటి మైల్ స్టోన్ నాకు రాధమ్మ కూతురు అనేది ఒక లైఫ్ అనమాట నేను 30 ఇయర్స్ తర్వాత అయినా గుర్తుంచుకునే క్యారెక్టర్ ఏంటంటే శృతి క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇచ్చారు నాకు అది ఇంత హైప్ అయిద్దని నేను ఎప్పుడు అనుకోలేదు చాలా బాగుంది క్యారెక్టరు సో చేసేటప్పుడు కూడా చాలా బాగుంటుంది అనమాట అంటే నా ఏ సీన్ వచ్చినా కూడా ఇంట్రెస్ట్గా చేస్తాను నేను సీన్ మొత్తం కానీ మిమ్మల్ని మీ సీన్ చూసేటప్పుడు మాత్రం ఏడ్ చేస్తా ఏదైనా సీన్ వస్తుంది నేను ఏడుస్తా మమ్మల్ని అందరినీ ఏడిపిస్తుంది కానీ చూసేటప్పుడు ఏడుస్తుంది మా నీలి మేఘాల్లో ఛానల్లో నువ్వు వచ్చి ఒక చిన్న బ్రీఫ్ అపియరెన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ మన టీం అంటే ఇది మా నా మెయిన్ టేబుల్ నేను లంచ్ వీళ్ళతోనే తింటా మా బ్రహ్మయ్య గారు ఈయనకు ఒక పాట కూడా పెట్టాను అయ్యయ్యో బ్రహ్మయ్య అన్యాయం చేసావేమయ్యా అనేసి ఇక్కడ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ భరత్ ఉన్నాడు అవో అక్కడ 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 బ్లాక్ షర్ట్ లో ఆ టేబుల్ మీదకి వెళ్తే శ్రీను గ్రీన్ గ్రీన్ షర్ట్ లో ఉండే శ్రీను వైట్ షర్ట్ లో ఉండేది మా లక్ష్మారెడ్డి గారు హే వాసు మా చీఫ్ అవును చీఫ్ గారు చీఫ్ కాదండి చీఫ్ త్రిపదే గట్టిగా నేను ఎరబోకు మళ్ళా అన్ని అవుట్ పోతుంది అట్లా నైట్ ఎఫెక్ట్లు ఉన్నాయి సో ఇప్పుడు నా చిన్న కూతురు నా సీరియల్లో నా ఫేవరెట్ కూతురు అప్పర్ణతో అందరికీ తెలుసు అప్పు అని పిలుస్తానని చెప్పేసి అప్పు ఈరోజు లొకేషన్లో ఉంది కాబట్టి అప్పుతో కూడా మాట్లాడదాము రాధమ్మ కూతురు గురించి ఫస్ట్ రాధమ్మ కూతురు కంటే ఫస్ట్ నేను రాధమ్మ గురించి చెప్తాను నాకు లొకేషన్లో బాగా అంటే బాగా నచ్చేది రాధమ్మ ఒక్కటే ఎందుకంటే ఏడుకే సో రాధమ్మ కూతురు అనేది చాలా అంటే చాలా స్పెషల్ అంటే అందరూ ప్రతి ఒక్కరు దీంట్లో యాక్ట్ చేసే వాళ్ళందరూ కూడా చాలా సీనియర్స్ సో నేను ఒక్కదాన్నే అందరికంటే చిన్న ఎంట్రీ లొకేషన్లో అందరికంటే చిన్న అండ్ అలాగే న్యూ ఎంట్రీ కూడా నేను ఈ సీరియల్ నుంచే సో అందరూ అసలు ఎప్పుడు కూడా ఏ రోజు ఫస్ట్ డే నుంచి కూడా ఎప్పుడు అది అసలు అలా లేనే లేరు అండ్ అలాగే స్పెషల్లీ రాధమ్మ గురించి చెప్పాలంటే సో లొకేషన్లో ఒక అన్నపూర్ణ అని అన్నపూర్ణాదేవి అంటారు కదా సో అలాగే మన రాధమ్మ కూడా ఎందుకంటే సో ప్రతి ఒక్కరికి ఆమె చెయ్యి ఎంత పెద్దదంటే మనకి ఊరిలో అందరూ అంటూ ఉంటారు చెయ్యి పెద్దది మీది అని చెప్పి సో ఆమె చెయ్యి ఎంత పెద్దదంటే ప్రతి ఒక్కరికి సో కింద అసిస్టెంట్ల దగ్గర నుంచి డైరెక్టర్ వరకు ప్రతి ఒక్కరికి కూడా కూర్చోబెట్టి భోజనం పెట్టే పంపిస్తూ ఉంటారు సో అండ్ అలాగే రాధమ్మ చేసే ఫిష్ పులుసు నాకు చాలా అంటే చాలా ఇష్టం అంటే రాధమ్మ క్యారెక్టర్ ఎలా ఉంటుందో అలాగ మాత్రం రియల్ లైఫ్లో మేఘ గారు అస్సలు ఉండదు అండ్ స్పెషల్గా నేను లక్ష్మి గురించి ఒకటి చెప్పాలి అందరితో నాకు బాండింగ్ చాలా బాగుంటుంది అని చెప్పినట్టే ప్రతి ఒక్కరితో నా బాండింగ్ బాగుంటుంది వీళ్ళతో నేను ఎక్కువ వీళ్ళతో తక్కువ అని కాదు కానీ అందరికంటే కొంచెం ఒక పిసర్ ఎక్కువ స్పెషల్ అంటే ఈ పిల్లే ఎందుకునంటే ఏదున్నా సరే షూటింగ్ ఉన్నా లేకపోయినా షూటింగ్ లేకపోతే నేను ఒక 2 రోజులు ఫోన్ చెప్తే మా బాగున్నావా తిన్నావా అని ప్రతి ఒక్క ఇది అడుగుతూనే ఉంటుంది అనమాట సో షీఈస్ వెరీ స్పెషల్ నేను నిజంగా చెప్తున్నానండి రాధమ్మ కూతురులో ముగ్గురు పిల్లలు నా ముగ్గురు పిల్లలు ఆర్టిస్టులలాగా నేను ఎప్పుడు చూడలేదు నా నిజంగానే నా ముగ్గురు ఆడపిల్లలాగే నేను చూసుకున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ We'll be right back.
ఈ మధ్య కాలంలో రాధమ్మ కూతుర్లో చాలా ఫేమస్ అయిన క్యారెక్టర్. పైగా ఈయన మామూలుగా కూడా లొకేషన్లో మాతో అలానే ఉంటాడనమాట. చాలా స్టైలిష్ క్యారెక్టర్ అనమాట. మామూలుగా స్టైల్ ఎక్కువ మా అబ్బాయికి. సో హీస్ నన్ అదర్ దెన్ మీ క్యారెక్టర్ నేమ్ రాజేష్ అండ్ ఒరిజినల్ నేమ్ వెంకట్ భూమి రెడ్డి రెడ్డి. సో ఈయనకి ఈ మధ్య చాలా క్రేజ్ వచ్చిందండి. వాట్ ఈజ్ రాధమ్మ కూతురు అంటే రాధమ్మ కూతురు నీ కెరియర్లో ఎలా అంటే ఏమన్నా చేంజెస్ వచ్చిందా రాధమ్మ కూతురు సీరియల్ కమిట్ అవటం మూలన? ఇన్స్టాగ్రామ్లో ఫాలోయింగ్ ఎక్కువైంది. అమ్మాయిలా అబ్బాయా? అమ్మాయిలు 50% అయ్యారు. అమ్మాయిలు 50% అయ్యారు. ఓకే అబ్బాయిలు కొద్దిగా పర్లేదు. అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువ ఉండాలి కదా. అబ్బాయిలు ఎవరికి కావాలి హీరోలకి చెప్పండి. ఈరోజు ఇంకొక విషయం చెప్తాను. మా అమ్మ రాధమ్మ కూతురు నా కెరియర్లో చక్రవాకం అలాంటి నా సీరియల్స్ ఐకానిక్ సీరియల్స్ కూడా మా అమ్మ ఎప్పుడు చూడలేదు. రాధమ్మ కూతురు ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా చూస్తుంది. దాంట్లో ఈ మధ్య ఆవిడ ఫేవరెట్ ఎవరు అని అంటే రాజేష్ క్యారెక్టర్. మా అమ్మకి చాలా ఇష్టం. ఏమంటుంది తెలుసా, బాగుంటాడే అబ్బాయి అందంగా ఉంటాడు అని అంటుంది. మమ్మీ వాడికి చెప్పామంటే ఇంకంటే మమ్మీ మేము కంట్రోల్ చేయలేము అనేసి ఇన్ని రోజులు అందుకే నీకు చెప్పలేదు. నీకు అందుకే నేను చెప్పలేదు. కానీ ఫస్ట్ డే చూసినప్పుడు ఒక రాంగ్ ఇంప్రెషన్ పడింది అబ్బాయి మీద, నిజంగా చెప్తున్నాను. కానీ పోగ పోగ పోగా నాకు అర్థమైంది ఏంటంటే హీజ్ లైక్ అ చైల్డ్, ఒక చిన్న పిల్లోడి మనస్తత్వం అనమాట. సో ఇప్పుడు నాకు అనిపిస్తుంది లేదు లేదు హీఈస్ వెరీ క్యూట్, ఈజ్ వెరీ నైస్. సో మై ఒపీనియన్ హ్యాస్ చేంజ్డ్. థ్యాంక్ యూ. యా, సో మధ్యలో నేను కొంచెం లెగ్ పుల్లింగ్ కూడా చేస్తూ ఉంటాను కానీ ఇప్పుడు చేయట్లేదు. ఈ మధ్య మంచోడు అయిపోయాడు. అండ్ రేపు ఫ్యూచర్లో ఎప్పుడైనా మా యూట్యూబ్కి నేను ఒక ఇంటర్వ్యూ అడిగితే చేస్తావా? ఇప్పుడు వద్దులే, ఇప్పుడు వద్దులే. థ్యాంక్ యూ. సరే, మా నీలిమేఘాలలో ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చెప్తావా? నీలిమేఘాలలో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. చేస్తాను. ఓకే, ఇంకా మీరు వెంకట్ని చూడాలనుకుంటే మా కింద కమెంట్ బాక్స్లో పెట్టండి, ఫ్యూచర్ ఎపిసోడ్స్లో చేస్తాం. ఒక షూటింగ్లో పీస్ఫుల్గా చేయాలి అని అంటే ఒక మనిషి మనకి స్ట్రాంగ్గా పక్కన ఉండాలి. నా స్ట్రాంగ్ పిల్లర్, నన్ను విపరీతంగా మంచిగా ప్రేమగా చూసుకునేది లొకేషన్లో. ఇంట్లో మా నాన్న, మా అమ్మ, మా ఆయన అందరూ చూసుకునే పని అయితే లొకేషన్లో నన్ను చూసుకునే ఏకైక వ్యక్తి అంటే వీడేనమాట. వీడెవరు అని చాలామందికి తెలుసు ఇన్స్టాగ్రామ్లో వాళ్ళందరికీ. వీడు నా అసిస్టెంట్ కిషోర్ అనమాట. ఇప్పటికీ 3.5 ఇయర్స్ నుంచి పనిచేస్తున్నాడు నా దగ్గర. నాకేమన్నా ఇంత జరిగినా లేకపోతే నాకు ఒక పిల్లర్ అనమాట ఈ లొకేషన్లో. ఎవరైనా కొంచెం ఇటువంటి అయినా ఈ వేసుకుంటాడు ఇంకా అందరినీ. ఒరే చెప్పు రేపు. మా ఇంట్లో వాళ్ళకంటే నాకు మా మేడం అంటేనే చాలా ఇష్టం. అవును, నిజంగానే మేడం ఏడితే నాకు ఆటోమేటిక్గా చెప్పకపోయినా కన్నీళ్ళు వచ్చేసాయి ఆటోమేటిక్గా. అంత మంచిగా చూసుకుంటాను. మొన్న ఒక రోజు నాకు ఒంట్లో బాగాలేదండి లొకేషన్లో. నేను సడన్గా కొలాప్స్ అయిపోయాను అనమాట. లాస్ట్ స్కెడ్యూల్ లాస్ట్ మంత్ అనమాట. నేను ఒకవేళ పడి ఒక పక్క నేను అన్కాన్షియస్ అయిపోయాను. వీడు ఏడుస్తూనే ఉన్నాడంట అందరూ అంటున్నారు అనమాట. ఎంత ఏడుస్తున్నాడు. మా ఆయన కూడా ఫోన్ చేసి ఏడుస్తున్నాడంట మేడంకి ఇలాగ అయిపోయింది అనేసి. సో వీడు లేకపోతే నాకు లొకేషన్లో అసలు పని జరగదు. ఇప్పుడు నీలిమేఘాల ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి చెప్పరా. మా మేడం కొత్తగా నీలిమేఘాల ఛానల్ పెట్టింది. అన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. అప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి. అంతే. థ్యాంక్ యూ రా. చాలామంది నన్ను నీలిమేఘాల్లో ఛానల్లో అక్షరా అరవింద్ కావాలి ఒక ఫ్రేమ్లో కావాలి అని అన్నారు. సో వాళ్ళందరి కోసం వీళ్ళిద్దరినీ ఒక ఫ్రేమ్లోకి తీసుకొని వచ్చానండి. సో వాట్ ఈజ్ రాధమ్మ కూతురు ఫర్ బోత్ ఆఫ్ యూ? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్.
ఆబ్వియస్లీ వాళ్ళు లేకపోతే ఈరోజు మన మనమే లేదు, మన సీరియల్ కూడా ఏమీ కాదు. థ్యాంక్ యూ. రాధమ్మ కూతురు ఇస్ ఎన్ ఎమోషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజం చెప్పండి, ఇస్ ఎన్ ఎమోషన్ ఫర్ అస్. ఇక్కడ ఆర్టిస్ట్లు అయినా సరే, మేము మింగిల్ అయిన విధానం సరే, సో వి మిస్. ఇప్పుడు ఒకవేళ మాకు ఏమైనా కంటిన్యూస్గా మోర్ దెన్ ఒక 4-5 డేస్ బ్రేక్ వస్తే వి స్టార్ట్ మిస్సింగ్ ఆ షూటింగ్ సెట్ అన్నమాట. బేసిక్గా ఏమైనా వర్క్ వెళ్తుంటే ఎక్కువ ప్రెషర్ ఉంటుంది అంటారు, మన ఇంట్లో ఉన్న ప్రెషర్ని క్లియర్ చేసుకోవడానికి రావాలి. కరెక్ట్ కదా? అవును, కరెక్టే. తెలుగు నేర్చుకోవడానికి చాలా మా డైరెక్టర్ ఒక యాక్టర్గా నన్ను చాలా నేర్పించారు. లైక్ రాంజీ గారు ఉన్నారు కదా, ఆయన చాలా నేర్పించారు. నా వల్ల ఇదన్నీ అవుతుందా అని నాకే ఒక డౌట్ వచ్చింది. సో అదన్నీ ఆయన వల్లనే నాకు జరిగింది. అండ్ సెట్ అయితే చాలా హ్యాపీగా ఉంటుంది. మా రాధమ్మ వచ్చి ఆ ఫుడ్ ఏది వచ్చినా ఇస్తాం అంతే కాదు, సెట్ లోనే కూర్చుని వండుతారు అనమాట. చేపల పులుసు అని నా దగ్గర వీడియో ఉంది, అది త్వరలో చేయాలి. అది నీ నన్న ఇన్స్టాగ్రామ్ లో కూడా వేస్తాను. ఒక ఇమోషన్ విచ్ ఐ కెన్ నాట్ టెల్ అనమాట. హీఈస్ సో లవబుల్, సో అటాచ్డ్ టు ఆల్ ఆఫ్ అస్. పర్టికులర్లీ నాకైతే మాత్రం నా కొడుకు అంటే చాలా ఇష్టము. అంటే నా కూతురు అంటే ఇష్టం లేదని కాదు, కాకపోతే ఈ రెండిట్లో రాధమ్మ మీకు ఏది ఇష్టము అని అడిగితే ఇలా వెళ్ళిపోతారు అనమాట. నాకు తెలియదు, మా నాన్నగారు ఉన్నారు, మీరేమవుతారు? మీ నాన్నగారు ఎక్కువ ఉండరు కదా మా సీరియల్లో, నేనే కదా అక్కడ నుంచి. మాకు ఇలాగే ఉంటుందండి లొకేషన్లో. అండ్ టు ద మోస్ట్ గుడ్ లుకింగ్ మ్యాన్ ఇన్ ద ఇండస్ట్రీ, ఐ నేను ఇది నిజంగా చెప్తున్నాను. మా ఆయన తర్వాత ఎవరైనా ఇండస్ట్రీలో, ఈ అబ్బాయికి కూడా చెప్పాను నేను ఈ విషయం, నా మొగుడు తర్వాత ఎవరైనా ఇంద్రా తర్వాత హ్యాండ్సమ్ ఈ ఇండస్ట్రీలో అంటే అది నా కొడుకు గోకుల్ మాత్రమే. మీరు ఈ ఛానల్ చూస్తే మీకు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, బికాస్ షీఈస్ మై అండ్ ఐ థింక్ ఏంటి రాధమ్మ కూతురు ఫేవరెట్ షెఫ్ రెసిపీస్. మేము కూడా ట్రై చేస్తుంటాం అప్పుడప్పుడు. సో వీ ఆల్సో స్టార్టెడ్ ఫాలోయింగ్ అవర్ ఛానల్, వి సబ్స్క్రైబ్డ్ అవర్ ఛానల్ అన్నమాట. ఫ్యూచర్ ఎపిసోడ్ చూడాలంటే ఇప్పుడు మీరు సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. Yes, please subscribe, like and share ఛానల్ ని. Don't forget to subscribe and like the and comments కూడా పెట్టండి. సో ఫైనలీ నాకు ఈరోజు షూటింగ్ అయిపోయింది. 4:00 అయిపోయింది. ఈరోజు మా వాళ్ళు తొందరగా చేసేసారు. మా హెయిర్ డ్రెస్సర్ జడ తీసేస్తున్నారు, తొందరగా వెళ్ళిపోవచ్చు. హోప్ మీరందరూ మా వ్లాగ్ని ఎంజాయ్ చేస్తుంటారు. చాలామంది అడిగారు రాధమ్మ కూతురు వ్లాగ్ చేయండి, వ్లాగ్ చేయండి అని చెప్పి. సో రాధమ్మ కూతురు వ్లాగ్ మీరందరూ ఎంజాయ్ చేశారేమో. ఇది కేవలం ఒక చిన్న ట్రైలర్ మాత్రమే. ఇంకా ఫర్దర్గా ఎపిసోడ్స్లో మనం మంచిగా చేసుకుంటూ ఉందాము. ఫర్దర్గా బోల్డ్ అని ఎపిసోడ్స్ చేసుకుందాము, ఎక్స్క్లూజివ్ ఎపిసోడ్స్ కూడా చేద్దాము. బుజ్జమ్మతో ఒక ఎపిసోడ్, అరవింద్తో ఒక ఎపిసోడ్, దాని తర్వాత ఏమంటారు మన అక్షరతో ఎపిసోడ్, శృతితో ఎపిసోడ్, మీరు ఎవరితో కావాలంటే వాళ్ళతో చేయొచ్చు. సో ఈరోజు మీరు వ్లాగ్ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. సో ఇటువంటివి ఇంకా ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ మీరు చూడాలి అని అనుకుంటే మా నీలి మేఘాల్లో ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మీకు పాపప్ నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకేనా? సెలవు మరి, నేను ఇంటికి వెళ్తున్నాను కదా. ఈరోజు తొందరగా అయిపోయింది కాబట్టి ఇంద్రా దగ్గరికి వెళ్ళి కొంచెము నేను కూడా మా ఆయనతో టైం స్పెండ్ చేయొచ్చు. ఓకే, టాటా, బాయ్ బాయ్, లాట్స్ ఆఫ్ లవ్. టొమాటో చికెన్. సో యాక్చువల్లీ నేను పెళ్లి కాకముందు టొమాటో చికెన్, ఇప్పుడు నిజంగానే బ్యాచులర్గా ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి డైరెక్షన్ డిపార్ట్మెంట్, దేవదాస్ కనకాల గారి ఇన్స్టిట్యూట్లోనే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో శ్యామ్ అని నా ఫ్రెండ్ ఉండేవాడు.